हाय हेलो नमस्ते वेलकम टू अर्चना सैपी होम मन वीडियो वच्चेसी इप्पुडु उसिरिकायल सीजन कदा ई उसिरिकायल तोटी रेग्युलर गा पेट्टुकुने उसिरिकाय पच्चडी काकुंडा इंका पच्चिमिर्ची तोटी उसिरिकाय चट्नी अंटे उसिरिकाय तोक्कु एला चेसुकुंटारु अनेदी ई वीडियोलो मीकु चूपिस्तुन्नानु चिवरि वरकु स्किप चेयकुंडा चूस्तारनि अनुकुंटुन्नानु। उसीरकाय पचड़ी कोसम मुझे उसीरकायल तीसको मैं कड़कोनी आ तर तड़ लेकिन आरपेक तरवा मुखल का कटेक इला वीडियो चूपेट विधा इला कटक मुखल ने बाको दाटो टू थ्री स्पून आई वेसकोनी उसीरकाय मुखल वेसको मंच फ्रई चवाली आ तरवा कोई पचिमीर्ची कड़को इला फ्रई चवाली వీడియోలు చూపెట్టిన విధంగా। తర్వాత ఇందులోనే నేను నువ్వులు చింతపండు వెల్లుల్లిపాయలు జీలకర్ర అన్ని వేసుకొని ఫ్రై చేసుకున్నాను। వాటితో పాటు టేస్ట్కు తగినంత ఉప్పు కూడా వేసుకొని మొత్తం మంచిగా దోరగా ఫ్రై చేసి పెట్టుకున్నాను। ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మంచిగా చల్లారిన తర్వాత రోట్లో కాని లేదా మిక్సీ జార్లో కాని వేసుకొని రుబ్బుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పచ్చడి రెడీ। ఈ ఉసిరికాయలో సి విటమిన్ ఉంటుంది కాబట్టి సీజనల్ లో వచ్చిన ఈ ఉసిరికాయను ఏదో ఒక విధంగా మనం తీసుకున్నట్లయితే చాలా మంచిది ఆరోగ్యానికి। అలాగే షుగర్ వ్యాధి వాళ్ళు ఈ ఉసిరికాయని తీసుకున్నట్లయితే షుగర్ లెవెల్స్ అనేది కూడా కంట్రోల్ లో ఉంటాయి। అలాగే వెయిట్ లాస్ కూడా అవుతామంట ఉసిరికాయను తీసుకున్నట్లయితే। ఉసిరికాయను ఇదే విధంగా కాకుండా మనము ఎండబెట్టుకొని ముక్కలుగా చేసుకొని ఎండబెట్టుకొని కూడా తీసుకోవచ్చు। ఈ ఉసిరికాయలు వచ్చినప్పుడు మనం తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనము ఎండలో ఎండబెట్టుకొని పొడి చేసి పెట్టుకున్నట్లయితే మనం డైలీ ఒక గ్లాస్ వాటర్ హాట్ వాటర్ తీసుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు పొడి వేసుకొని మార్నింగ్ పరిగడుపున తాగినట్లయితే వెయిట్ లాస్ కూడా అవుతారంట। ఇంకా ఇక్కడ పచ్చడి రెడీ అయిపోయింది। నేను దీనికి ఇంకా తాలిం పెట్టేసుకున్నాను। ఇంకా ఇప్పుడు దీన్ని మనం వేడివేడి అన్నంలో గాని చపాతీతో గాని తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది। ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్। అలాగే మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను।